నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కైతే స్వాగతం అన్న. 2022 మొదటి త్రైమాసికానికి సంబంధించి హెన్లీ ఇండెక్స్లో కువైట్ పాస్పోర్టు 199 దేశాల్లో 54వ స్థానంలో నిలవడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కువైట్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 679,552 దుకాణాలను తనిఖీ చేయగా అందులో 1,115 దుకాణాలను మూసివేసినట్లయితే కువైట్ మున్సిపాలిటీ అధికారులైతే వెల్లడించడం జరిగింది. నిన్న కువైట్ లోని జహరా ప్రాంతంలో ఒక బంగారు షాపులో 5 కిలోల బంగారం దొంగతనం చేసిన 4 వ్యక్తులను 24 గంటల కాకముందే అరెస్ట్ చేసినట్లయితే కువైట్ పోలీసులైతే వెల్లడించడం జరిగింది. కువైట్ లో దట్టమైన పొగమంచు కారణంగా కువైట్ లేకి వస్తూ ఉన్న విమానాలను సమీప దేశాల్లోని ఎయిర్పోర్ట్లకు మళ్లించామని చెప్పి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ యూసఫ్ ఆల్ ఫోజన్ గారైతే తెలపడం జరిగింది. దాదాపు 10 గంటల తర్వాత మళ్లీ విమానాలు పునఃప్రారంభమైనట్లయితే కువైట్ పౌర విమానయ శాఖ వెల్లడించడం జరిగింది. కువైట్ జులాయి ప్రాంతంలో ఒక బేదూన్ వ్యక్తిని హత్య చేసిన ఒక కువైటీ పౌరుణ్ణి పోలీసులైతే అరెస్ట్ చేయడం జరిగింది. తమ అధికారాలను దుర్వినియోగం చేశారన్న అనుమానాలకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిపిన విచారణలో దానికి అనుగుణంగా వివిధ ర్యాంకులకు సంబంధించిన 4 అధికారులను సస్పెండ్ చేస్తూ కువైట్ ఉప ప్రధాని అయితే నిర్ణయం జారీ చేయడం జరిగింది. కువైట్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే సంక్రమణ తేదీ నుంచి 28 రోజుల తర్వాత టీకా వేసుకోవచ్చని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో కువైట్ దేశవ్యాప్తంగా 4,883 కొత్త కరోనా కేసులు నమోదైతే ఒకరు మరణించడం జరిగింది. 792 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే 32,556 మంది కువైట్ లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే 1 దినారు 242.01 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 200 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.